చేసే మధుసూదన్ రెడ్డి కొంప ముంచిందని విచారణలో తేలింది. బంజారాహిల్స్లో ఖరానా మోసానికి పాల్పడిన బురుడి బాబా శివానందను పోలీసులు అరెస్టు చేశారు. పూజలో పెట్టిన డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి నిందితుడు శివ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేల్చారు. శివతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఘరానా మోసం కేసులో సంబంధిత నేరస్తుడు మెయిన్ అక్యూస్డ్ శివ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటుగా ఈ కేసులో అతనికి సహకరించిన దామోదర్ శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొకరు మోహన్ రెడ్డి అని చెప్పేసి కొంపల్లి వాస్తవ్యులు దీంట్లో ఈ నేరాన్ని కమిట్ చేయడంలో భాగస్వాములు అవడం జరిగింది. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి త్వరలోనే అతన్ని పట్టుకుంటాం. తెలంగాణ కోర్టులో ఏపీ న్యాయమూర్తుల నియామకాన్ని నిరసిస్తూ లాయర్ల ఆందోళన నిజామాబాద్ లో కొనసాగుతోంది. జిల్లా కోర్టు ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఏపీ న్యాయమూర్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని లేకుంటే నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 54.45% మంది, పేపర్ 2లో 25.04% మంది ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణలత 134 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ పొందారు. పేపర్ 2లో కరీంనగర్ జిల్లాకు చెందిన శారదావాణి 120 మార్కులు తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. టెట్ ఫలితాలు విద్యాశాఖ మంత్రి కడియం విడుదల చేయాల్సిందా ఆయన అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ విడుదల చేశారు. స్కూళ్లు మొదలై పట్టుమని 10 రోజులైనా గడవకముందు విషాదకర సంఘటన. హైదరాబాద్ లో స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఓ స్టూడెంట్ చనిపోయాడు. చింతల సమీపంలోని వివేకానంద నగర్ లో విజ్ఞాన్ సుధా స్కూల్ బస్సు కింద పడి జస్వంత్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోజులాగే ఉదయాన్నే బస్సులో స్కూల్కి బయలుదేరిన ఎల్కేజీ స్టూడెంట్ జస్వంత్ బస్సు స్కూల్ దగ్గరికి చేరుకున్నాక కిందికి దిగాడు. అయితే గేటు దాటి లోపలికి వెళ్లేలోపే డ్రైవర్ బస్సును రివర్స్ చేయడంతో వెనక చక్రాల కింద పడ్డాడు. అక్కడికక్కడే చిన్నారి చనిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యంగానే పిల్లాడు చనిపోయాడంటూ బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి 3 లక్షలు తీసుకెళ్తున్న మహిళ చేతిలో నుంచి బ్యాగును లాక్కెళ్లారు దుండగులు. బ్యాగులో నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేస్తున్నాయి. బ్యాంకు నుంచే తనను ఫాలో అవుతున్నారని వెనక నుంచి వచ్చి బ్యాగు లాగడంతో తాను కింద పడిపోయారని మహిళ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నటుడు రజనీకాంత్ ఆరోగ్యం మీద వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టింది ఆయన ఆఫీస్. సూపర్ స్టార్ క్షేమంగా ఉన్నారని అమెరికా వెళ్లింది విశ్రాంతి కోసం తప్ప అనారోగ్యంతో కాదని వివరణ ఇచ్చింది. కబాలీ కోసం విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొనడంతో రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సూచించిన మేరకు అమెరికా టూర్ పెట్టుకున్నారని పేర్కొంది. త్వరలోనే అమెరికా నుంచి తిరిగి వస్తారని తర్వాత రోబో 2 షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది రజనీకాంత్ ఆఫీస్. అసోంలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్న ఎగువ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉండడంతో అసోం పూర్తిగా జలమయమైంది. గౌహతి నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.